ఇంట్లో బియ్యపు గింజల మీద నీ నుదుటి మీద ఆ భగవంతుడు వాడి పేరు రాయలేదమ్మా. మాకు కడుపు కోత, నీకు గుండె కోత బిగించి వెళ్ళిపోయాడు. ఊరుకోమ్మా, కన్నీళ్ళకి తిరిగి వస్తాడంటే నేను చచ్చేదాకా ఏడ్చేవాళ్ళం. ఊరుకోవే ఊరుకోమ్మా. ఎక్కడికి? ఈ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నా. నీ మీదున్న ప్రేమతో ఇన్నాళ్ళు నువ్వేం మాట్లాడినా మగవాళ్ళ ఉండిపోయాం. కానీ ఈరోజు మాత్రం నోరు విప్పక తప్పటం లేదమ్మా. ఇన్నాళ్ళు పలా షుగర్ ఫ్యాక్టరీ రాజుగారు కొడుపు తాలూకు అనగానే నిలబడి మర్యాద ఇచ్చే పరువు మీద బతికావమ్మా. ఇవాళ పరువుపై చెరిగిపోయిన అప్రదర్శం మిగిలింది. ఊళ్ళోకి రాగానే అడుకు తినే పిల్లని చాచి కొడితే ఏదో చిన్నతనం అనుకున్నాం. ఇంటికి రాగానే హారత బిళ్ళని ఎగర కొడితే ఏదోలే విదేశాల్లో పెరిగిన పిల్ల అని సరిపెట్టుకున్నాం. అన్న వదిలిని లెక్క చేయకపోయినా మన చెల్లెలే అని ముద్దు చేశాం. కానీ నువ్వు కళ్ళు మూసుకుపోయి గొబ్బెంబలు దొక్కినంత తేలిగ్గా మా గుండెల్లో కుంపట్లు పెడతామని మాత్రం ఊహించలేకపోయావమ్మా. లోకజ్ఞానం లేని పిల్లనుకున్నాం కానీ అసలు అడతనమే లేని పిల్లని తెలుసుకోలేకపోయాం. ఇంకా దీంతో మాట్లాడింది కన్నయ్య, ఇలాంటిది మన వంశంలో పుట్టినందుకు దీని తలనరికి మన ఇండ్రం తాగాలి. పెళ్లి కాకుండానే తల్లైనందుకు అప్పుడే తన్ని తగిలేసినట్టయితే మరి పొరువైన దక్కేది. శిరీష, నిన్న ఇంట్లోంచి బయటకు గెంటేసేంత గట్టి గుండె మాకు లేదమ్మా. నీ అంత సమర్థనం కూడా కాదు మేము. అందుకే మేమే వెళ్ళిపోతున్నామమ్మా. ఆస్తిలో నీ భాగానికి ఎప్పుడో రాసి పెట్టుంది. ఇంకా కావాలంటే చెప్పు, మా ఆస్తి మొత్తం కూడా ఇస్తాం. అంతేగాని మేమిద్దరం నీ అన్నయ్యలం అనే సంగతి మాత్రం దయచేసి ఇంకెప్పుడు ఎక్కడ ఎవరితోనూ చెప్పొద్దమ్మా ప్లీజ్. అమ్మా, ఇంతకు ముందొచ్చినట్టు దొంగ నొప్పులు కాదుగా. పులి పులి అని ఒక్కసారంటే నమ్ముతారు కానీ ఎప్పుడూ నమ్మరమ్మా. అయినా అన్నల దగ్గర మొగుడు దగ్గర నాటకం ఆడుతుంది కానీ నా దగ్గర ఎందుకు ఆడుతుంది? ఒకవేళ ప్రసపు నొప్పులేమో. అమ్మా, కొంచెం వచ్చుకోమ్మా. బాబు బిడ్డ నొప్పులకి తట్టుకోలేకపోతుంది, త్వరగా డాక్టర్ గారిని పిలువు బాబు. డాక్టర్ గారు లోపల టెస్ట్ చేస్తున్నారు, పావు గంట ఆగాలి. ఆవిడల కింద మీద పడుతుంటే పట్టించుకోకుండా చూస్తారు ఏంటి? వెళ్ళి డాక్టర్ని పిలు. చెక్ చేసినప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేస్తే డాక్టర్ నన్ను తిడతారండి. నేనే పిలుస్తాలే. అప్పుడు పేషెంట్ నొప్పులతో సతమతం అయిపోతుంది, మీరు త్వరగా రావాలి. కంగారు పడితే ఎలాగమ్మా, రౌండ్స్ అవగానే వస్తాను. చాలా అర్జెంట్ డాక్టర్, మీరు అర్థం చేసుకోండి. అందరికీ అర్జెంటే, కాస్త ఓపిక పట్టాలి. కాంచనా, ఏమైందమ్మా? అమ్మా కాంచనా, అమ్మా ఏమైందమ్మా? అమ్మా అమ్మా, ధైర్యంగా ఉండమ్మా, యూ విల్ బి ఆల్ రైట్. నొప్పులు స్టార్ట్ అయినట్టున్నాయి, సర్జరీ తీసుకురండి. ఒక ప్రాణం తీసిన రాక్షసులు మీరు. ఒక అమ్మాయిని అన్యాయంగా చంపేసిన మిమ్మల్ని ఊరికే వదల్లో బజారికి ఏడుస్తాను. నా బాబే, నేనున్నానుగా. చూచు చూచు, నా బుజ్జి బాబు కదూ,
ఏడోకమ్మా జోవచ్చు తానంద జోజో ముకుందా ఏడోకమ్మా నిన్ను నాతో పాటే పైకి తీసుకెళ్లిపోతా అక్కడ మనిద్దరం హాయిగా కలుసుందాం నేను నీకు అమృతాన్ని ఒగ్గు పోసి పెంచుదాగా నువ్వు ముందెండు నేను వెనకొస్తా కంగారు పడకమ్మా నేను నీతో పాటే వచ్చేస్తున్నాను ఏమ్మా ఏమైంది బాబేడి తెలియవచ్చు బాబుని ఎత్తు కనిపింది మా కనిపించకుండా నీకే కనిపించిందా నిజంగానే తెల్ల బట్టలతో వచ్చి నా బాబేని బాబుని ఎత్తుకుని కిటికి వచ్చి పడేసింది ఇందాక చచ్చిపోయింది ఆ అమ్మాయి మరి ఆ దయ్యం ఏమైంది ఆ అమ్మాయి దూకేసింది ఆ దెయ్యం ఇలా వచ్చి బాబులు ఎత్తుకుని నా బాబే అంటూ కిటికీ నుంచి అలా పడేసింది పిచ్చెక్కినట్టు నా బాబు ఏమిటి గొడవ బాబు ఎక్కడ అని అడిగితే దయ్యం ఎత్తుకుపోయిందని పిచ్చి పిచ్చిగా వాగుతుంది మేడం ఒకరోజు నా దగ్గరకు వచ్చి అబార్షన్ చేసి మగబిడ్డ అయినా సరే ఎలాగైనా చంపేయమంది ఇప్పుడు బిడ్డ పుట్టాక బయటికి విసిరేసి నాటకాలు ఆడుతోంది నాటకాలు ఆడుతుంది మీరు బాబు నది పడేసింది నా బాబు నాకు ఇప్పుడు కావాలి లేకపోతే మిమ్మల్ని చంపేస్తా అటు మొగుడు లేక ఇటు బిడ్డ లేక దీనికి మెంటలెక్కినట్టుంది అసలే బాలింత జాగ్రత్తగా ఉండాలి దీన్ని వెంటనే సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళండి లేకుంటే ప్రాణానికే ప్రమాదం నెమ్మదిగా కళ్ళు తెరవమ్మా ఏంటమ్మా అలా చూస్తున్నావు చెప్పు నిజంగానే మెంటలే డాక్టర్ నాకు కాదే పిచ్చి నీకు పిచ్చి నువ్వే హాస్పిటల్లో చచ్చిపోయి మళ్ళీ దెయ్యంలా వచ్చి నా బిడ్డను ఎక్కడ పడేసావు చెప్పవే నా బిడ్డను ఇచ్చేసావు చెప్పు డాక్టర్ గారు నీ బిడ్డను ఎందుకు ఎత్తుకెళ్తారమ్మా చీతే తీసుకెళ్ళింది నా కళ్ళ ముందే చచ్చిపోయి మళ్ళీ బ్రతకొచ్చింది అందరూ కలిసి నన్ను పిచ్చి దానిలో ఆట ఆడిస్తున్నారు నన్ను ఏమారుస్తున్నారు చెప్పవే చెప్పు నో డౌట్ ఈమెకి మెంటల్ కాదు కావాలనే బిడ్డను చంపేసి మెంటల్ దానిలాగా యాక్ట్ చేస్తోంది ముందు ఈ మీద పోలీస్ కేసు పెట్టండి కాదు వదలండి డియర్ జడ్జ్ శిరీష్ అనే ఈ ముద్దాయి తన అనుచిత ప్రవర్తనతో విదేశాల్లో ఒక స్టూడెంట్ మృతికి కారుకురాలైంది ఆ పాప భీతి వేధిస్తుండటం వల్ల ఇప్పుడు మానసిక వేదన అనుభవిస్తూ బిడ్డ పుట్టాక మెంటల్ బ్యాలెన్స్ తప్పి చివరికి ఆ బిడ్డనే తన చేతులతో పైనుంచి కింద పడేసింది నా బిడ్డని చంపలేదు నాకు మెంటల్ లేదు ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ వీళ్ళందరూ నన్ను ట్రాప్ చేసి మెంటల్ దల్లో ప్రూవ్ చేస్తున్నారు నీ వాదన చెప్పుకోవడానికి కావాల్సినంత టైం ఇస్తాను ముందు పీపీ గారిని మాట్లాడినవు ప్రొసీడ్ ఈమెకు తన బిడ్డ మీద మమకారం లేదు కదా ఆ బిడ్డ బ్రతుకుంటే తనకు అడ్డం వస్తుందని పైనుంచి కింద పడేసింది ముందు అభాషన్ పేరుతో చంపబోయింది అది వీలు కాక బిడ్డ పుట్టగానే వదిలించుకుని దెయ్యం అనే నాటకాలు ఆడుతుంది వీటికి తగిన సాక్ష్యాలు డాక్టర్ సునీత అన్హర్ స్టాఫ్ ఏం చెప్పాలనుకుంటున్నావో ఇప్పుడు చెప్పు నా బిడ్డను నేను చంపలేదు మరి ఎవరు చంపారు కాంచన చంపింది నా బిడ్డ నా కళ్ళ ముందే పైనుంచి కింద పడేసింది నీ కళ్ళ ముందే చంపిందంటున్నావు మరి నువ్వు చూస్తూ ఊరుకున్నావా కన్న బిడ్డని చంపుతూ ఉంటే నీ కాపాడాలనిపించలేదా కాంచన దెయ్యమై వచ్చింది దెయ్యమా దెయ్యం వచ్చి చంపడం ఏమిటి ఇంకా ఏ యుగంలో ఉన్నావమ్మా నువ్వు మదర్ ప్రామిస్ అండి ఆ తర్వాత దెయ్యం డాక్టర్ అయి వచ్చింది సైలెన్స్ కాంచన చనిపోయిందన్నావు మళ్ళీ కాంచనే వచ్చి నీ బిడ్డను చంపిందంటున్నావు నువ్వేం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా ఒక పంచేద్దాం జడ్జి గారు డాక్టర్గా మా నా దెయ్యం కాంచన్ని కోర్టుకు పిలిపిద్దాం ఆ దెయ్యాన్ని నువ్వు గుర్తుపట్టగలవా అమ్మా తప్పకుండా ఏంటమ్మా అలా చూస్తున్నావు జడ్జి గారు ఈ దెయ్యమే నా బిడ్డను చంపింది ఇప్పుడు లాయర్ అయ్యి వచ్చింది లాయర్గా రావటం ఏంటమ్మా ఆ అమ్మాయి లాయరే ఇది లాయర్ కాదు ఇదే నా బిడ్డ చంపింది చెప్పు చెప్పు నా బిడ్డను ఎందుకు చంపావు చెప్పు నా బిడ్డను ఎందుకు చంపావు జడ్జి గారు దీన్ని నమ్మకండి ఇది నా కళ్ళ ముందు కడుపుతో చచ్చింది అసలు ఆవిడ పెళ్ళే కాలేదమ్మా అయినా చనిపోయిన ఆవిడ మళ్ళీ ఎలా వస్తుంది ఎలా నీ బిడ్డను చంపుతుంది వచ్చి చంపిందండి ఏమిటమ్మా అయినా అనేది ఆ అమ్మాయి ఇదే కోట్లో ఐదేళ్ల నుంచి పనిచేస్తుంది
మనిషి కళ్ళు ముందే కనిపిస్తుంటే సచ్చింది, దెయ్యమైంది, మళ్ళీ డాక్టర్ అయింది, లాయర్ అయింది అంటావేంటి? నిజంగానే నీకు మెంట్లా లేక డ్రామానా? లేదు జడ్జి గారు. అబద్ధం, బిడ్డ చావలేదు, నా వద్ద క్షేమంగా ఉంది. శిరీష బిడ్డను చంపేయబోతుందని తెలిసి ముందుగానే తీసుకెళ్లి క్షేమంగా నా దగ్గర ఉంచుకున్నానండి. శిరీషకు నువ్వేమవుతావు? ఆమె భర్తని. నో, చిత్త నా భర్త కాడు. ఎవరిని భర్త? నాకు భర్త లేడు. చచ్చిపోయాడా? అసలు నాకు పెళ్ళే కాలేదండి. మరి నీకు బిడ్డ ఎలా పుట్టాడు? డేటింగ్ మూలంగా. వాట్? గాలికి ధూళికి పిల్లలు పుట్టడానికి నువ్వేమైనా కలిగా కుంతివా? అయినా ఈ అమ్మ ఏం మాట్లాడుతుందో నాకేం అర్థం కావట్లేదు. నాకు అర్థం కావట్లేదండి. తన మొగుడిని పట్టుకుని మొగుడిని కాదంటుందా? ఒకసారి ఈ పేపర్ చూడండి. తన బిడ్డకు తండ్రినని తన ప్రసవం అప్పుడు నేను వేలిముద్ర వేసిన పత్రాలు. పిచ్చివాడి చేతిలో మట్టిగడ్డ ఎంత ప్రమాదమో, పిచ్చిదాని చేతిలో పసిబిడ్డ కూడా అంతే ప్రమాదం. అందుకని ఈ బిడ్డ సంరక్షణ బాధ్యత నాకు అప్పగించండి. అలాగే నా భార్య ఆస్తులపై హక్కులు కూడా నాకు అప్పగించండి. ఇంట్లో చెత్తంతా శుభ్రంగా ఊడ్చిపడేసినట్టు మొన్న బీరువాలో నగా నట్ర బయటపడేసి బీరువాని శుభ్రం చేశానని చెప్పింది. రేపు దస్తావేజులు పడేస్తే మా గతేం కాను. అందుకని నా భార్య ఆస్తులపై నాకు పవర్ పట్ట ఇప్పించండి. తనకి పిచ్చి తగ్గేదాకా మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయించండి. శిరీష సొంత భర్తను కూడా గుర్తుపట్టలేని స్టేజ్లో ఉంది, కాబట్టి ఆవిడకి మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించాల్సిందిగా ఆదేశిస్తున్నాను. అలాగే బిడ్డని సాంబశివరావుకు అప్పగిస్తూ అతని భార్య శిరీష ఆస్తులపై పవర్ ఆఫ్ అటర్నీ మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాను. తల తిప్పుకోవడం కాదు, దించుకోవే. నీ బిడ్డను నీకు దూరం చేశాను, నీ ఆస్తి నాకు దగ్గర చేసుకున్నాను.